కాదు జనరలీ ఆర్ఎక్స్ హండ్రెడ్ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది. ప్రతి ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి లాస్ట్ చేసిన 90 ml వరకు ప్రతి సినిమాకి ఆడియో ఫంక్షన్ అలా ప్రీ రిలీజ్ చేసేటప్పుడు ఏ మనకి ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ లేక తెలిసిన ఒక్కరి ముందు హీరోలకి మొహమాటంగా మనకి పరిచయం కూడా లేక మెసేజ్ పెట్టి వాళ్ళు బిజీ ఉండి ఇంకా బన్నీ గారి లెవెల్ స్టార్స్ అయితే ఎప్పుడో ఈవెంట్లలో ఇట్లా వస్తుంటే బన్నీ సార్ అని చూడటం తప్పితే అలా ఈవెంట్లకి పిలిపించుకొని అంత ఛాన్స్ కూడా ఎప్పుడు రాలేదు, ఆయన్ని కలిసి మాట్లాడే ఛాన్స్ కూడా రాలేదు. అట్లాంటిది ఈరోజు నా సినిమా, నేను హీరోలా చేస్తున్న సినిమాకి బన్నీ గారు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. దిస్ ఇస్ అంటే నాకు అర్థమవుతుంది లోపలి నాకు ఇది ఎంత ఎమోషనల్ మూమెంట్ అని. బన్నీ సార్, మీకు ఇది చిన్న విషయం అయినొచ్చు, బట్ ఐ రిమెంబర్ దిస్ ఆల్ మై లైఫ్. మీరు ఇక్కడికి రావడం, ఇక్కడ కూర్చోవడం, మీ పక్కన కూర్చొని మీతో మాట్లాడడం నా సినిమా ఫంక్షన్లో. అండ్ వాట్ టు సే సార్, వాట్ అన్ అమేజింగ్ జర్నీ ఫ్రమ్ గంగోత్రి టు హియర్. ప్రతి అంటే మీరున్న ఆబ్వియస్లీ మీరు వచ్చారు కాబట్టి మీ గురించి పొగడ్డం అని కాదు, ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీవన్, మీ ప్రతి సినిమాకి మీ స్టైలింగ్లో డిఫరెంట్ కానీ, మీ డైలాగ్ డెలివరీలో డిఫరెన్స్ కానీ, డ్యాన్సెస్లో కానీ, అది అర్థ చూస్తుంటే రిజల్ట్ మాకు కనిపిస్తుంటుంది, బట్ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉండుంటుంది అనేది మాకు తెలీదు. చూస్తున్నప్పుడు అలా అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, ఈ మూమెంట్ వచ్చి ఉంటుంది, ఈ డైలాగ్ డెలివరీ వచ్చి ఉంటుందని. అల్లు అరవింద్ గారు అబ్బాయి అయ్యుండి, మెగాస్టార్ గారు అల్లుడు అయ్యుండి కూడా, ద వే యూ పుట్ ఇన్ సో మచ్ హార్డ్ వర్క్, దట్స్ వాట్ మేడ్ యూ వాట్ యు ఆర్ నౌ. అది నేను జనరల్లీ జానీ మాస్టర్తో కానీ ఎవరైనా మాస్టర్స్, మీతో వర్క్ చేసిన మాస్టర్స్తో నేను మూమెంట్ నేను చేసినప్పుడు ఏదైనా ఈ మూమెంట్ మనకు వచ్చిందిలే పర్లేదు నెక్స్ట్కి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పారు నాకు, మీరు వచ్చిన మూమెంట్ అయినా సరే, ఈజీ మూమెంట్ అయినా సరే 100 సార్లు 1000 సార్లు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, ఎగ్జాక్ట్గా మాస్టర్స్ చేసిన దానికన్నా మీరు బాగా చేసే వర్క్ ప్రాక్టీస్ చేస్తారని. సో అట్లాంటివి చాలా చాలా, అందుకే సార్ ఇందాక అడిగాను మీతో కొంచెం కూర్చొని మాట్లాడాలి ఒకసారి, చాలా నేర్చుకోవాలి అని. సో నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అలా మీలో ఒకనే తకదిమితం సాంగ్కి నా 8th క్లాస్లో ఇండిపెండెన్స్ డేకి డ్యాన్స్ చేశా. లాంగ్ టర్మ్లో మా మమ్మీ ఐఐటి తెచ్చుకోమని శ్రీ చైతన్యలో జాయిన్ చేస్తే గోడ దుంకి ఆర్యా 2 సినిమాకి వెళ్ళా. నాకు ఇంకా గుర్తుంది, వెళ్తున్నప్పుడు అలా గోడ దుంకి వెళ్తున్నా, పొలాల మధ్యలో గుంటలో పడిపోయాక కూడా మళ్ళీ వెళ్ళి ప్యాంటు మార్చుకొని మళ్ళీ సినిమాకి వెళ్ళా. తర్వాత బీటెక్ ఫైనల్ ఇయర్లో మేము రేసుగుర్రం సినిమాని థియేటర్లో సినిమా చూపిస్తాం మామ స్టెప్ మేము థియేటర్లో, అక్కడ మీరు వేస్తుంటే అక్కడ థియేటర్లో అక్కడ వేసాను ముందు మేము ఫ్రెండ్స్ అందరం వెళ్ళి. ఈరోజు ఇక్కడ మీ ప్రొడక్షన్ హౌస్లో యాక్ట్ చేయడం, అండ్ ఈరోజు నా సినిమాకి మీరు గెస్ట్గా రావడం, మీతో ఈ జర్నీ చూసుకుంటుంటే ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. అండ్ నెక్స్ట్ ఏమవు మల్టీస్టార్ వద్దులే, ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కొడతారు మల్టీస్టార్ అది అంటే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అల్లు అరవింద్ సార్, మీకు అల్లు అర్జున్ గారికి ఈ కసి ఎక్కడి నుంచి వచ్చిందంటే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంటుంది. మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత చేసినా సరే ఇంకా మీరేదో, నేను కౌశిక్ ఈ సినిమాకి ఎలాగ మా ఫస్ట్ సినిమా అంటే కౌశిక్ ఫస్ట్ సినిమా నాకు కెరీర్లో ఇంపార్టెంట్ ఫిల్మ్, ఎలాగ ఎంత కష్టపడ్డామో ఆరు ఎంత భయపడుతూ అలా చేసామో ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మీ ఎఫర్ట్ కూడా ద వే యూ సీ ఇట్ ఆల్సో ఇస్ ద సేమ్, ఐ డోంట్ నో, మీకు డిఫరెన్స్ పెద్దగా పడదు ఈ సినిమా వల్ల, బట్ స్టిల్ దట్స్ అందుకే మీరు ఇక్కడ ఉన్నారు, ఐ మీన్ ఈ స్టేజ్లో ఉన్నారు. అండ్ నాకు అరవింద్ గారి విషయంలో ఆయన ఎంత లెజెండరీ ప్రొడ్యూసర్ అవన్నీ ఓకే, నాకు అన్నిటికన్నా గొప్ప విషయం నేను చెప్తాను, అరవింద్ గారి ప్రొడక్షన్లో చిరంజీవి గారు యాక్ట్ చేశారు, రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు, హిందీలో ఆమిర్ ఖాన్, షాహిద్ కపూర్, ఇలా ఇంతమంది స్టార్స్ యాక్ట్ చేసినా
నాకు తెలుసు చిరంజీవి గారికి ఏ రెస్పెక్ట్ బన్నీ సారీ గీతార్ట్స్లో దొరికిందో నాకు అదే రెస్పెక్ట్ దొరికింది. దట్ ఈజ్ దట్ అది చాలా గొప్ప విషయం. బియాండ్ ఎవ్రీథింగ్ సార్, బియాండ్ యువర్ సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్, నాకు నిజంగా స్టార్టింగ్లో నాకు గీతార్ట్స్ నుంచి వస్తా అంటే అక్కడ అంటే అక్కడ మనతో మాట్లాడతారో లేదో ఎలా ఉంటుందో అంటే మనం ఇక్కడ ఏం చేయాలి కూర్చోవాలా నిల్చోవాలా అన్న భయంతో వచ్చాను. బట్ ద వే ఐ వాజ్ ట్రీటెడ్ ఎట్ గీతార్ట్స్ అంటే ఈ పోతూ పోతూ అదేదో నా హోమ్ బ్యానర్ బన్నీ గారికి ఎలా ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. అంత అలాంటి ట్రీట్మెంట్ దొరికింది నాకు ఇక్కడ. సో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీ యాక్టర్ సార్ మీ మూవీలో యాక్ట్ మీ బ్యానర్లో యాక్ట్ చేయడం. అండ్ బన్నీవా సార్ మీకు ఆల్మోస్ట్ బన్నీగా ఐ మీన్ మీరు ఆ బ్లడ్ లైన్ ఏదో ఎక్కడో కలిసి ఉంటుంది, మీరు కూడా అంతే కసితోనే ఉంటారు ఎప్పుడు, లేకపోతే అది పాలకొల్లులో ఉందో మరి నాకు తెలీదు. అందరిలో ముగ్గురు అసలు మీరు మీలో ఉండే ఆ కసి మీరు ఎంత చేసినా ఇంకా సాటిస్ఫై అవ్వకపోవడం, ఇంకేదో ఇంకేదో హిట్ కొట్టేసాం అనతది లేదు లేదు ఇంకేదో 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 అని మీరు చేస్తున్న ప్రయత్నం అదంతా మాకు ప్లస్ అవుతుంది. తర్వాత హిట్ వచ్చాక మీకన్నా ఎక్కువ బెనిఫిట్ నేనే అవుతాను ఎందుకంటే హీరో నేను కాబట్టి. బట్ స్టిల్ ద వే మీరు ప్రతి చిన్న విషయం పట్టించుకుంటుంటే అంటే మీరు అలా ఎప్పుడన్నా సినిమాని ఇంకా బాగాలేదు అది అని తిడుతుంటే ఇంకా పట్టించుకుంటున్నారు ఓకే ఓకే అని నేను ఇంకా ఆనందపడుతుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ డార్లింగ్ కౌశిక్, ఇందాక కౌశిక్ స్టేజ్ మీద మాట్లాడుతుంటే నిజంగా ఏదో నా సొంత బ్రదర్ మాట్లాడుతున్నట్టు అనిపించి అలా ఆనందపడ్డాను కింద, అదేదో వచ్చేసింది బాండ్ నీతో. సో నన్ను ఏ మూనెట్లో చూసి నేను ఈ క్యారెక్టర్ చేద్దామని అనిపించింది, నేను నాతో చేపించుకుందాం అనిపించిందో నాకు తెలియదు. బికాస్ RX100లో వాటిలో వీటిలో క్యారెక్టర్ సంబంధమే లేదు, బట్ నువ్వు చూసావు నువ్వు అనిపించిన ఆ క్షణంకి నేను థ్యాంక్ఫుల్. అండ్ నాకు తెలుసు పక్కాగా ఐ కుడ్ సీ సుకుమార్ గారు వెళ్ళిపోయారు కాబట్టి చెప్పేయచ్చు. ఆర్యా టైంలో సుకుమార్ గారిని ఎలా చూశారో ఈ సినిమా తర్వాత నిన్ను అలా చూస్తారు అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఇంకో చిన్న లాకేసా. హీరో ఎవరు ఆర్యాకి? ఏమనుకోకండి, ఏదో నా ఓవర్ యాక్షన్. సో ఆర్యలో హీరో కూడా తర్వాత అలా అనమాట అది. సో లవ్ యూ కౌశిక్. అండ్ లావణ్య, నేను నీ ఏజ్ ఏం పెంచట్లేదు బట్ నిజంగానే నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అందాల రాక్షస్ రిలీజ్ అయింది అంటే హీరోయిన్స్ తొందరగా వచ్చేస్తారండి, 16కి వచ్చేస్తారు, మేము లేట్గా వస్తాం అంతే, ఏజ్ చిన్న అమ్మాయి. సో నిజంగా బీటెక్లో నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి సినిమా చూసి అమ్మ ఏముందిరా అనుకున్నాము. అలా అనుకొని తర్వాత ఈ నిజంగా నేను సినిమాలు వచ్చి 2 ఇయర్స్ అవుతున్నా మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను హీరో అయ్యాది అని, కానీ నిజంగా వాళ్ళు నేను ఏదో హీరోయిన్ అయ్యా లేకపోతే చేస్తున్నా నిజంగా సమ్ సీరియస్ స్టఫ్ అని హీరోయిన్ లావణ్య, ఓహో నువ్వు లావణ్య త్రిపాఠి వాళ్ళతో యాక్టింగ్ చేస్తున్నావు అయ్యమ్మా నువ్వు అయితే అని అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య నాతో యాక్ట్ చేసినందుకు. అండ్ కీపింగ్ దట్ అసైడ్, ఇప్పటివరకు అందాల రాక్షసితో గుర్తు పెట్టుకున్నారు, ఈ సినిమా తర్వాత మల్లిక అంటారు, అంత బాగా చేశారు సినిమాలో. అండ్ ఈవెన్ ఆమెని గారు మీకు సినిమాలో లీడ్ రోల్ సార్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. అండ్ సినిమా అయిపోగానే నాకు కథ నరేట్ చేయడం అయిపోగానే నేను హీరోయిన్ ఎవరని కూడా అడగలేదు, మదర్ క్యారెక్టర్ ఎవరు అని అడిగాను. మీరని తెలిసాక చాలా ఆనందపడ్డాను. అండ్ సెట్లో మీరు నన్ను ఎంకరేజ్ చేసిన నా గురించి బాగా మాట్లాడుతూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ మురళీ శర్మ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, రజిత గారు, ఎవ్రీవన్, ఆల్ ది ఆర్టిస్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేక్స్ బిజాయ్ సార్, యు హవ్ డన్, ఐ మీన్ ఆల్రెడీ ట్యాక్సీ వల్ల చేశారు బట్ దానికి ఈ మ్యూజిక్కి సంబంధమే లేదు. నేను మలయాళంలో కూడా జనరల్లీ ఇంత కమర్షియల్ సాంగ్స్ ఉండవు, సో ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఈ మీటర్లో కొట్టారు, మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటా నేను చెప్పింది. నేను ఇంగ్లీష్ మాట్లాడితే దొరికిపోతాను సార్ అందుకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సునీల్ సార్, కరమ్ సార్, అండ్ లిరిసిస్ట్స్, అండ్ జానీ మాస్టర్, మా జాన్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.
ఏం జానీ మాస్టర్ నాకు ఎందుకు అంత ఇష్టం అంటే ఆయన బుట్ట బొమ్మని ఎంత జాగ్రత్తగా కొరియోగ్రాఫ్ చేశారో, ఈ సినిమాలో నా సాంగ్ను కూడా అంతే జాగ్రత్తగా కొరియోగ్రాఫ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రఘు మాస్టర్ అండ్ అనసూయం. అనసూయ గారిని చూస్తుంటే అలా కాసేపు నేను సెట్లో అలా ఫస్ట్ డ్యాన్స్ ఫస్ట్ నేను దూరంగా చేయిరేసుకొని ఆవిడకి నేను కనిపించకుండా అలా చేయిరేసుకొని అలా చూస్తూ ఉన్నా చాలాసేపు. ఎందుకంటే చూస్తూ ఉంటే ముందు మిడుగుడ్లు వేసుకొని బాగోదు కాబట్టి కొంచెం పక్కకి వెళ్ళి చూశాను. నేను నిజంగా మీ ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ ఎవ్రీవన్ సినిమాలో యాక్ట్ చేసే అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ ఎవ్రీవన్. ఎందుకంటే ఈ సినిమాకి ఈ సినిమా నన్ను ఎక్కడ తీసుకెళ్ళబోతుంది అనేది ఇంకా నాకు తెలీదు, బట్ అందరూ అంటుంటే ఏదో అవుతుంది అనే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో సినిమాకి పార్ట్ అయిన ప్రతి ఒక్కరికి. ఎవరైనా మిస్ అవుతే క్షమించండి. అండ్ ఫైనల్గా స్పీచ్ ముగి